अनंतगिरी न्यूज़ चैनल वीडियो अपडेट्स नु एप्पटिकप्पुडु मी मोबाइल पोंदालनुकुंटे सब्सक्राइब बटन नी प्रेस चेयंडी वीडियो नोटिफिकेशन कोसम बेल आइकॉन नी क्लिक रैतुल पोलालकु वेल्ले पार्मेशन रोड्लके अत्यधिक प्राधान्यमिस्तुन्नामनी जेडपी चेयरपर्सन सुनीता महेंदर रेड्डी अन्नारु मर्पल्ली मंडल परिधिलोनी विविध ग्रामाल्लो शुक्रवारं एमएलए मेत्कु आनंद्तो कलिसी रूपायलु 1.09 कोट्ल व्ययंतो चेपट्टिन सीसी रोड्ल प्रारंभोत्सवं ఇతర పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మర్పల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ ఒక్కో మండలానికి కోటి నిధులు ఇస్తే వాటిలో 60 లక్షల వరకు పార్మేషన్ రోడ్లకే కేటాయిస్తున్నామని ఆమె అన్నారు. దీంతో రైతులు పంటలు సులువుగా ఇళ్లకు చేరుతాయని భూములకు విలువ పెరుగుతుందన్నారు. అదే సార్ ఇది పోసిందా చెత్త అయింది అది అది తొమ్మేసి కదా అప్పుడు రోడ్కు నమస్తే నమస్తే బాగుంది ఇప్పటికైతే సరిపోతుంది పచ్చిమిటాల మ్యాటర్ మీరు ఎమ్మెల్యే గారిని ఎవరిని పిలవలేకపోయినాం. ఈరోజు ఈ మంచి ముహూర్తాన ఈ మర్పల్లి మండలసిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ
పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ గారిని ఒక మాట మాట్లాడాల్సిందిగా చేసిన మర్పాలి మండల రైతులకు ఈరోజు మేడం 1,09,00,000లో ఓన్లీ విలేజుల్లో రోడ్లు ఉన్నాయి ఓకే, కానీ మేడం అన్ని చేపించింది. రైతును ఎంత ఇబ్బంది పడతారో చూసి ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా మొత్తానికి పర్మిషన్ రోడ్లు చేళ్ళకే చేపించింది. కాబట్టి మేడంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ మర్పాలి మండల్ చాలా పెద్దది మేడం, ఇంకా కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద మొత్తంలో చేపట్టాలని ఈ మర్పాలి మండల్ నుంచి మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం మేడం. జై జగన్. మహేందర్రెడ్డి గారు, వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెత్కు ఆనంద్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండలరెడ్డి అన్న గారు, మనం ఎంత ఇబ్బంది పడ్డాం కరోనా విషయంలో మనందరం కూడా ప్రత్యక్షంగా అనుభవించినాం. ఎంత కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి ఒక్క పథకం కూడా ఆపకుండా కరోనా సమయంలో మనందరినీ ఆదుకున్నారని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరితో తెలియజేసుకుంటూ, అదే విధంగా ముఖ్యంగా మేము గెలిచి 18-20 నెలలు గడుస్తున్నది ఈ మండలంకు మరి మీరందరూ చెప్పినట్టు 1,09,00,000 కాదు 2 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఎందుకంటే వర్కులు తీసుకొచ్చింది నేను, ఇచ్చింది నేను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు శంకుస్థాపనలు చేసింది కేవలం 1,09,00,000, ఇంకా మరి ప్రారంభించాల్సినవి కూడా ఇంకా 1 కోటి వరకు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా తొందరలో పూర్తి చేసి మనందరం మళ్ళొకసారి కూడా చైర్మన్ గారిని పిలుస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరితో తెలియజేసుకుంటూ, మరి ఈసారి ఇక్కడి పక్కన పెట్టడం అయింది, మళ్ళొకసారి తప్పకుండా అన్ని గ్రామాలకు ఫండ్స్ ఇప్పిస్తాం, అన్ని గ్రామాలకు చైర్మన్ గారిని ఎమ్మెల్యే గారిని తీసుకొస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరితో కూడా నేను హామీ ఇస్తున్నా. ఎవరు కూడా మరి మా గ్రామంకు రాలేదు, మా గ్రామంకు ఫండ్స్ రాలేవు, మాకు ఇస్తారో లేరో వాళ్ళకి మంచి అందరూ మనోళ్ళే, అందరికీ ఫండ్స్ ఇప్పిస్తాం తప్పకుండా. సమస్యల విషయంలో అందరూ రైతులే, అందరూ మనవాళ్ళే కాబట్టి ఆ దృష్టితోటి ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీతో మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ అదేవిధంగా మా సమస్యలు వినాలే మేడం. మరి ఎంపీడీ ఆఫీసు మరి కంప్లీట్ కాకుండా పెండింగ్ ఉన్నది, పాత ఆఫీస్ పూర్తిగా కూలిపోతుంది, ఇప్పటి వరకు మేము ఎంపీపీ గారు ఆఫీస్లో చేలు కూడా వేసుకోలేని పరిస్థితి ఉన్నది. మీరు దయచేసి దాన్ని అర్థం చేసుకొని ఆ ఎంపీడీ ఆఫీసు బ్యాలెన్స్ వరకు, అదేవిధంగా స్త్రీశక్తి పవర్ ఈజీఎస్ బిల్డింగ్, ఉపాధి హామీ వాళ్ళ బిల్డింగ్ కూడా చాలా రోజులైంది, 5 సంవత్సరాలైంది, అది అట్లనే పెండింగ్ పడి పాడుపడ్డది కాబట్టి దానికి కూడా మీరు 5 లక్షలు ఇవ్వాలి, ఎంపీ ఆఫీస్ కూడా 10 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా మీతో మనవి చేస్తూ, ఇంకొక విషయం మర్పల్లి హాస్పిటల్లో అంబులెన్స్ లేదు, మీరు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి శాసనసభ్యులు చైర్మన్ గారు దయచేసి మాకు అంబులెన్స్ తేళ్లకెళ్ళని చెప్పిండి, ఒక అంబులెన్స్ అరేంజ్ చేయమని చెప్పి ఈ సభాముఖంగా, ఇది తీవ్రమైన సమస్య, మీరు తప్పకుండా దీన్ని ఆలోచించాలని చెప్పి మీతో మనవి చేస్తూ, అదేవిధంగా మరి ఇది పెద్ద మండలం, చాలా మంది యువకులు ఉన్నారు, సుమారు మా ఊర్లోనే 1,000 మంది యువకులు ఉన్నారు కాబట్టి ఆడుకోవడానికి ఆట స్థలం లేదు, ఒక ప్లే గ్రౌండ్ కూడా మీరు 10 లక్షలు ఇస్తే ఆ ప్లే గ్రౌండ్ కూడా మాకు అందుబాటులోకి వస్తా అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నామా. మరి 40 సంవత్సరాల కింద ఎప్పుడో కట్టిన బస్ స్టాప్ మరి అక్కడ అంతా పాడు కొట్లాడుతుంది, చాలా బాధ అనిపిస్తుంది. మరి అనేక గ్రామాల ప్రజలు మండల ప్రజలు మండలకు వస్తారు, ఎక్కడ పోదామంటే ఒక టాయిలెట్ లేదు, చాలా బాధాకరంగా ఉందమ్మా. తప్పకుండా ఆ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూడా టాయిలెట్ బ్లాక్ ఒక 5 లక్షలు, బస్ స్టాప్ను మీరు తప్పకుండా ప్రత్యేక దృష్టిలో పెట్టుకొని చిన్నగైనా సరే మీ ఫండ్స్లోకి వెళ్ళి మాకు బస్ స్టాప్ ఇస్తే ఆ బస్ స్టాప్ కొంచెం అభివృద్ధి జరిగి అందరికీ కూడా సదుపాయం అందుబాటులోకి వస్తుందని చెప్పి మీతో మనవి చేస్తున్నానమ్మా. అదేవిధంగా చాలా మట్టుకు ఫార్మేషన్ రోడ్స్ అంటే మట్టి రోడ్స్ పొలాలకి రోజులలో పోవాలంటే ఆటో వస్తేనే మనకు లేబర్ వస్తున్నటువంటి పరిస్థితి, కంపల్సరీ భూమి ఎంతున్నా దానికి దారి ఉంటేనే మనము పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మేడం గారు కూడా ఎక్కడ చూసినా జిల్లాలో ఫస్ట్ ఫార్మేషన్ రోడ్స్ చెప్పండి, ఈ సీసీ రోడ్ ఎవరైనా ఇస్తారని చెప్పి మాకు ఎప్పటికీ మీటింగ్లలో చెప్తుంటుంది కాబట్టి మా దగ్గర కూడా ఫార్మేషన్ రోడ్స్ పెండింగ్ ఉన్నాయమ్మా. అదేవిధంగా హాస్పిటల్లో కూడా మనం ఇచ్చిన 5 లక్షల సీసీ రోడ్డు చాలా తక్కువ ఉంది,
ఇంకొక 15 లక్షలు అయితే ఆ హాస్పిటల్లో కూడా తప్ప మొత్తం సీసీ రోడ్లు అయిపోతాయి అది కూడా చాలా ప్రజా ఉపయోగం అవుతదని చెప్పి మీతో మనవి చేసుకుంటూ అదే విధంగా ఈ ఐటిఐ బిల్డింగ్ కూడా చాలా రోజులైంది శాంక్షన్ అయ్యి మరపల్లికి ఐటిఐ వచ్చింది స్థలం కేటాయింపు జరిగింది కానీ నిర్మాణం జరగట్లేదు గౌరవ శాసన సభ్యులు మీరు దాని గురించి తప్పకుండా మీరు పరిశీలించాలని చెప్పి నేను మనవి చేస్తున్నా అదే విధంగా మా మండలం నుండి మరి అన్ని ఆఫీసులు కూడా మోమెంట్ పెట్టు దర్లిపోయినాయి ఆ ఎక్సైజ్ ఎస్టిఓ చాలా ఆఫీసులు దర్లిపోయినాయి ఆ ఆఫీసులు కూడా తిరిగి మరపల్లికి ఇచ్చినట్లయితే మీకు ఎప్పటి కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మీతో మనవి చేసుకుంటూ తప్పకుండా మీరు మా మనవిని ఆలకించి మాకు ఇప్పటివరకు ఇచ్చిన ఈ చాలా తక్కువ కాబట్టి మా దృష్టిలో మాకు ఇంకొక 2 కోట్లన్న మీ జడిపి నుండి మాకు ఇస్తే మేము ఎప్పుడూ కూడా మర్చిపోమమ్మ తప్పకుండా ఎల్లవేళలా మేము ప్రజలకు అందుబాటు నుండి పని చేస్తాం ఈసారి మీరు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇస్తే రైతులు యువకులు మరి మా మర్పల్లి మండలం గతంలో చాలా చాలా మంది ఇక్కడికి ఉన్నత పదవులు పొందినప్పటికీ కూడా మనం అనుకున్నంత స్థాయిలో ఇది అభివృద్ధి జరగలేదన్న మాట వాస్తవం నేను ఈ మాట గట్టిగా కూడా చెప్తా ఎక్కడైనా కూడా మీరు ఇప్పుడు గౌరవ శాసన సభ్యులు మీరు కొండలెడ్డన గారు అందరి సమక్షంలో మీరు ఈ మర్పల్లి మండలంను తప్పకుండా ప్రత్యేక దృష్టి పెట్టి జడిపిలో నుండి మాకు అత్యధికమైనటువంటి నిధులు ఇచ్చి ఈ మండల సమస్యలు మా గ్రామాల మా ప్రజల సమస్యలను మీరు పెద్ద మనసుతోనే ఆలోచించాలని చెప్పి ఈ సవినయంగా మీకు పదవి వందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అదే రెడ్డి మేడం గారికి నమస్కారం అదే విధంగా వారనిలు పెద్దలు మన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే సార్ గారికి నమస్కారం అదే విధంగా మన గవర్నీలు పెద్దలు కొండరెడ్డన గారికి అదే విధంగా చాలా ఇబ్బంది ఉన్నాం మేడం ఎక్కడ వెళ్ళినా కానీ నేను ఏ విలేజ్కి వెళ్ళినా కానీ ఏం పనులు ఇస్తలేరు మాకు అని నన్ను చాలా హింసిస్తున్నారు మేడం మాకు దయచేసి మాకు పని చేయాలని కోరుకుంటున్నాం మేడం చాలా అరుణపడి ఉంటుంది మేడం మీరు పని చేస్తే మర్పల్లి మండల్ వివిధ శంకుస్థాపనలు ఓపెనింగ్ కార్యక్రమం విచ్చేసిన ముఖ్య అతిథులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు సునీత మహేందర్రెడ్డి గారికి మరియు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ రత్కు ఆనంద్ గారికి ఎంపీపీ గారికి జడ్పీటీసీ గారికి ఈరోజు పొద్దున్నండి దాదాపుగా 12 గ్రామాలకు శంకుస్థాపనలు ఓపెనింగ్లు చేయడం జరిగింది కొంచెం ప్రోగ్రామ్ లేట్ అయింది మీరు అందరూ కూడా ఇక్కడికి 4 గంటలకు రావాలి మేము కానీ 6 గంటలకు వచ్చినాం అందరూ కూడా పెద్ద మనసు వేసి ఎందుకంటే క్షమించాలి చాలా 2 గంటలు లేట్ వచ్చినాం మీరందరికీ క్షమించాలని కోరుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే మర్పల్లి మండలం ఇంతకుముందు మధు అన్నట్టు ఫస్ట్ ఎక్సైజ్ ఆఫీస్ కానీ పోలీస్ సిఐ ఆఫీస్ కానీ ఇవన్నీ ఎస్టీఓ ఆఫీస్ కానీ మోహన్పేట పోవడం జరిగింది గతంలో కూడా ఒక 1.5 ఇయర్ కింద ఎమ్మెల్యే గారికి కూడా మేము చెప్పడం జరిగింది మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది జిల్లా పరిషత్ గారికి ఇప్పుడు చెప్తున్నాం మేము మేడం ఎందుకంటే అందరిక్కడి నుండి అన్నీ మోహన్పేటకి వెళ్ళిపోయినాయి అందరికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ అన్ని ఫస్ట్ ఆఫీసులన్నీ మర్పల్లి ఉండేవి ఇప్పుడు మోహన్పేటకి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసుతోటి ఇక్కడున్న ఆఫీసులు ఇక్కడనే కొనసాగించాలని కోరుకుంటూ సభాముఖంగా చెప్తున్నా అంతేకాకుండా ఇక్కడ ఐటీఐ తీసుకొచ్చినాం మేడం ఇది సెంట్రల్ సెలక్షన్ దీనికి 3.5 కోట్లు శాంక్షన్ కూడా అవ్వడం జరిగింది ఈ టెండర్ ప్రాసెస్ ఉన్నది ఎమ్మెల్యే గారికి ఆ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ డైరెక్టర్లో ఉన్నాయి అవి ఆ తొందరలో అది స్థలం కూడా ఇవ్వడం జరిగింది అది కూడా తొందరగా మీరు చొరవ చూపించుకోవాలి చూపించేసారా దీన్ని తొందరగా చెప్పారని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఇది మనకు కర్ణాటక బార్డర్ కాబట్టి కొన్ని విలేజ్లకు ఇంకా కొన్ని విలేజ్లకు రోడ్లు పర్మిషన్ న్యాయబంధన అన్నట్టు విలేజ్ నుండి ఇంకా విలేజ్కి పోవాలంటే పర్మిషన్ రోడ్ ఇబ్బంది ఉంది లింక్ రోడ్స్ లేవు ఇప్పుడు ఇచ్చిన మీరు ఇచ్చిన రోడ్ల వల్ల ఒక చాలా ఉపయోగమైంది మేడం ఎందుకంటే దాదాపుగా 10 విలేజ్లకు కనెక్టింగ్ రోడ్లు అయినాయి మేడం మీ కారణంగా మేము మీ సభాముఖం చెప్తున్నా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అంతేకాకుండా సీసీ రోడ్డు ఒక చెంచాడు మట్టి సీసీ రోడ్డు కూడా లేని విలేజ్లో కూడా సీసీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది
మాకెందుకంటే ఇక ముందు ముందు కూడా ఎక్కువ సింహ భాగంగా మాకు ఫండ్స్ పెట్టాలి ఇది లైబ్రరీ కూడా ఇక్కడ 80 లక్షలు తోటి కట్టిస్తున్నాం మేడం G+2 ఇది ఆల్రెడీ 80 లక్షలు ఇచ్చాం ఇక్కడ మర్పల్లికి ఇది లైబ్రరీ బిల్డింగ్ అది కాకుండా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం ఎందుకంటే మేము మా మర్పల్లి మండలం నుండి మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చినాం మాకు పెద్ద మనసుతోటి మాకు ఎక్కువ నిధులు ఇవ్వాలి మీరు కూడా ఎక్కువ నిధులు ఇచ్చేసి మాకు ఎక్కువ డెవలప్మెంట్ సహకరించాలని చెప్తున్నాను ఎందుకంటే సార్ ఇక్కడ ఏంటంటే కొన్ని ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఫార్మేషన్ రోడ్లు సీసీ రోడ్లు కొన్ని డ్రైనేజెస్ ఈ మర్పల్లి మండలంలో ఇంకోటి విషయం సార్ అది మీకు ఇప్పుడు సైడ్ డ్రైన్ అడిగారు కానీ యాక్చువల్లీ పంచాయత్ రాజుకు అది దబేలన్ రోడ్కి వెళ్ళిందమ్మా సార్ ఆల్రెడీ వెళ్ళిన తర్వాత అక్కడ మోహన్పేట కొన్ని మండలాలని మర్పల్లి కొన్ని మండలాలు మిగిలిపోయినాయి సార్ అక్కడ ఫైల్ ఉంది మనకు పంచాయతీరాజ్ ఫైల్ ఉంది దాన్ని దయచేసి పెద్ద మనసుతోటి ఆ డబల్ లైన్ చేస్తే అది డబల్ లైన్తో పాటు బోరి కూడా వస్తుంది కాబట్టి మాకు అదొక కార్యక్రమం చేయాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటున్నా ఎందుకంటే సమయం లేదు ఇంకా చాలా ఉన్నాయి మధు అన్నట్టు మేడం గారు 1.9 కోట్లు ఇవ్వలేదు 2 కోట్ల రూపాయలు ఇచ్చింది ఇప్పుడు మేము అక్కడ 12 విలేజ్లు పెట్టినాం ఇక్కడ కూడా 10 విలేజ్లకు పండించింది ఉంది ఇక నాకు ఎప్పుడు టైం ఇస్తే మేడం ఎమ్మెల్యే గారు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు ఇక్కడ విలేజ్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నా ఎందుకంటే ఇంకా కొన్ని విలేజ్లు రాని విలేజ్లకు కూడా ఖచ్చితంగా మా చైర్పర్సన్ గారు బతిలాడుకునైనా పెట్టించేసి కంప్లీట్ చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను పెద్దలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారు 1 నిమిషం ఆగరైతే పెద్ద మనిషి జరగదు అందరూ చెప్పినట్టు పొద్దుటి నుంచి చాలా కార్యక్రమాల లోపల పాల్గొనడం జరిగింది ఏమైంది ఏమైంది ఇంతకు ముందు ఒక పెద్ద మనిషి ఒక ఆమె వచ్చి ఒక అక్క వచ్చి కూడా ఒక పేపర్ ఇచ్చిపోయింది దాంట్లో కూడా పెన్షన్ అని రాసింది ఆయన కూడా మా కొడుకుకు పెన్షన్ కావాలని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక మాట గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు దాదాపు ఇక్కడున్న వాళ్ళు లేకపోతే ఈ మండల్ తీసుకున్న ఈ గ్రామం తీసుకున్న 90% మందికి పెన్షన్లు వచ్చినాయి గుర్తుపెట్టుకోవాలా 90% మందికి పెన్షన్స్ వచ్చి 10% మందికి ఇవ్వరా చెప్పండి 10% మందికి కూడా ఖచ్చితంగా ఇప్పించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం ఎవ్వరు కూడా నారాజు కావద్దు కొద్ది రోజుల నుంచి ఆగిపోయినటువంటి వాట వాస్తవమే పెన్షన్ కార్డులు రేషన్ కార్డుల గురించి కూడా ఉంటుంది ఎవ్వరు కూడా నారాజు కావద్దు మేము అందుకే అధికారులకు ఇంత గతంలో చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి పేపర్లు అప్లికేషన్లు అన్నీ కూడా తీసుకొని పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాము ఖచ్చితంగా మీకు వచ్చేటట్లు అర్హులందరికీ వచ్చేటట్లు చూస్తాం ఎవ్వరు నారాజు కావద్దని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఏమవుతున్నదంటే 90% మంది తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఇళ్ళల్లో ఉంటున్నారు 10% మంది ఎవరికైతే రాలేదో వాళ్ళు ఇక్కడ మీటింగ్ల దగ్గరకు వస్తున్నారు తీసుకున్న వాళ్ళు నీకు వచ్చిందా అంటే సప్పుడు దాకా వచ్చింది అంటున్నారు వచ్చిన వాళ్ళు మాత్రం ఏమంటలేరు అడిగితే తప్ప రాని వాళ్ళు మాత్రం ఇట్లా వస్తుంది 90% మంది మీరు గుర్తుపెట్టుకోండి అమ్మ రూపాయలు 90 పైసల మందికి ఇస్తే 10 పైసల మందికి ఇవ్వమని చెప్పు 4 రోజులు లేట్ అయినమాట వాస్తవమే దయచేసి అందరు కూడా మీ అప్లికేషన్స్ ఏమున్నా పెన్షన్లు అయ్యి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అన్ని అప్లికేషన్స్ అధికారులకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలమ్మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పథకాలు ఇంకెవరైనా చేసిందా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో మందికి 2016 రూపాయలు వస్తుంటాయి వికలాంగులు ఎవరన్నా ఉంటే 3016 రూపాయలు కూడా వస్తున్నాయా వస్తలేవా నాకు మొన్న ఒకరు ఒక విషయం చెప్తుంది ఎందుకంటే ఈ సందర్భాన్ని ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎక్కడన్నా పోతే అనాథాశ్రయాలు అంటే లేకపోతే వృద్ధాశ్రమాలు ఉంటాయి కదా వృద్ధాశ్రమాలు అంటే పెద్ద మనుషులను తీసుకపోచ్చి వదిలేసేసేదేమో వృద్ధాశ్రయాలు అనాథాశ్రయాలు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేకపోతే తీసుకుపోయి వదిలేసేటేమో అనాథాశ్రయాలు ఒకటి ఏం జరిగిందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకంటే ముందు ఒక అనాథాశ్రమం లోపల 50 నుంచి 60 మంది ఉండేటోళ్ళు అంట టీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యంగా రెండోసారికి వచ్చిన తర్వాత 50 నుంచి 5కి పడిపోయిందట ఆ నంబర్ అరే పడిపోతే మీరు అంత మంచిగా అనుకుంటున్నారేమో అనుకుంటుకోవచ్చు పడిపోతే మంచిదా మరి చెడ్డదా 50 ఉన్నటువంటి నంబరు 5కు పడిపోయింది అంటే మిగిలిన 45 మందిని వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి తీసుకొని పోయిండ్రు ఎందుకు అంటే వికలాంగులు ఉంటేనేమో 3016 వస్తున్నాయి లేకపోతే పెద్ద మనుషులు అయితేనేమో 2016 రూపాయలు వస్తున్నాయి ఇంతకుముందు ఎప్పుడన్నా
ఏమన్నంటే ఈ పెద్ద మనిషి నాకు అలవాటదు, ఈ ముసలోడు నాకు అలవాటడు, నా పానానికి అలవాటడు అని చెప్పి తిట్టుకునేటటువంటి కొడుకులు కోలన్లు అందరూ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే, తిన్నవా పెద్దమ్మా, ఉన్నవా పెద్దమ్మా, అత్త తింటావా మామ తింటావా కాడికి వచ్చింది. అవునా కాదా చెప్పండి. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వేరే వాళ్ళు కాపీలు కొట్టేటటువంటి పరిస్థితి వచ్చింది వేరే రాష్ట్రాలలో. కాబట్టి పెన్షన్ల గురించి ఎవరు నారాజు కావద్దు, రేషన్ కార్డుల గురించి కూడా ఎవరు నారాజు కావచ్చు. ఇక్కడ చాలా మంది మా అక్క చెల్లెలు కూర్చున్నారు. ఎండాకాలం వస్తే నిజంగా సర్పంచులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు అంటే అక్క చెల్లెలంతా రోడ్ల మీద ఏడకుండలు పెట్టుకొని నిలబడతారో ఏడాటగిస్తారో అనేటటువంటి భయం ఉంటుండే. ఉంటుండనా లేకుండా ఎన్నో సందర్భాల్లో చూసినాం కదా. కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఏ ఊళ్ళనైనా 2-3 కిలోమీటర్లు నీళ్లు తీసుకొస్తుండ్రా. ఇంతకుముందు మోసుకొచ్చేటోళ్ళు కూడా అందరు కూడా కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల నుంచి. ఎందుకంటే మేము ఈ మధ్య ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం మీతో నేను, అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్కటి పెట్టుకొని పోతా ఉన్నారు. నేను పెట్టుకున్నటువంటి కార్యక్రమము తొందరలో ఈ మండలం లోపల కూడా పెట్టడం జరుగుతుంది. పొద్దున్న 6:30 పోయి చూస్తుంటే నేను బంటార మండల్లో చూసిన, ముఖ్యంగా మంగ్రాస్పల్లి అనేటటువంటి ఒక గ్రామానికి పోయిన నేను బంటార మండల లోపల. కేసీఆర్ గారి గవర్నమెంట్ రాకంటే ముందు 2 కిలోమీటర్ల నుండి మా అక్క చెల్లెలు భుజాలు కాయలు కాసేటట్లు 2 బిందెలు పెట్టుకొని మోసుకొచ్చేటోళ్ళంట. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, మా దేవుడు నీళ్ళు ఇచ్చారు మేము కేసీఆర్ నీళ్ళు తాగుతున్నాము అంటున్నారు. ఆ దేవుడు ఎవరో కాదు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేటటువంటి మాట సభాముఖంగా మాకు తెలియజేస్తున్నారు. అంతకుముందు ఏమన్నారు, పైపులు వేసుకొచ్చి నీళ్లు తీసుకొస్తే మంచి పైపులు వేస్తుంటే మిగిలిన పార్టీల వాళ్ళు ఏమన్నారంటే, కమిషన్ల కొరకు నుంచి పైపులు వేస్తున్నారు, ఇవి నీళ్లు వచ్చేదిలే సచ్చేదిలే, 300 కిలోమీటర్ల నుంచి నీళ్లు వస్తాయా అని చెప్పి ఎగతాళి చేసినటువంటి పార్టీలు ఇప్పుడు మనకంతా నీళ్లు తీసుకొచ్చిస్తుంటే వాళ్ళ కన్నీళ్ళు వస్తున్నాయనే మాట మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇంత చిన్నవి కావు. ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ ఈ మండలంలో కూడా చాలా తండాలు ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వాలు చెప్పుకుంటూ వచ్చినాయి, మీ తండలను మీకే సర్పంచులను చేస్తాం, మీకే గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పి చెప్పుకుంటూ వచ్చినాయి. కానీ 70 సంవత్సరాలలో ఏ గవర్నమెంట్ అన్నా మీ తండాలు మీరే ఏలుకునేటట్టు ఏ ముఖ్యమంత్రి అన్నా చేసిండా? కాబట్టి తండాలను వాళ్లే ఏలుకునేటట్లు, వాళ్లే సర్పంచులు ఏలుకునేటట్టు చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిది అని చెప్పి మాట మీ అందరికి మళ్ళీ ఒకసారి తెలుసు. మీ దగ్గర అయినా కాలేదు చెప్పు తండాలు, మీ దగ్గర తండాలు అయినా కాలేదా? ఎన్ని తండాలు అయినాయి ఇక్కడ? దాదాపు 5 తండాలైనా అంట. ఇంకా ఎవరన్నా తండాలు కానటువంటి ఉంటే, ఎక్కువ ఓట్లు ఉంటే, అంటే పాపులేషన్ జనాభా సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా నాకు తీసుకొచ్చి ఇవ్వచ్చు, నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తా. కాబట్టి ఇది అంత ఈజీ కాదు. 70 సంవత్సరాలతో సాధించినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారు సాధించారు. ఎందుకంటే తండాలు ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటుండ్రు వాస్తవంగా అంటే, ఎప్పుడు చూసినా మనం మమ్మల్ని పక్క గ్రామం సర్పంచ్ అయ్యేలాగా, మేము సర్పంచులు అయ్యేటటువంటి అవకాశమే లేదనేటటువంటి అనుకున్నటువంటి మన గిరిజన సోదరులకు అందరికీ ఇది ఒక ఉదాహరణకు తీసుకోవాలా. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే 100ల కొద్ది సంక్షేమ పథకాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పథకాలు భారతదేశం లోపల ఇంకా ఏ ముఖ్యమంత్రి గారు చేయలేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పథకాలను వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు, స్వయంగా ప్రధానమంత్రి కాపీ కొట్టేటటువంటి విషయం కూడా మీకు అందరికి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. కాబట్టి మీరందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విమర్శించే ముందు 70 సంవత్సరాలలో వేరే గవర్నమెంట్లు ఏం చేసినాయి, టీడీపీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసిందో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలా. టీఆర్ఎస్ గవర్నమెంట్ చర్చకు రావాలి అట్లా చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ బహిరంగంగా చర్చకు రావాలా. మీరేం చేసుకొచ్చిండ్రు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 7 సంవత్సరాలలో మేమేం చేసినామనేటటువంటి మేము చర్చకు సిద్ధం ఉంటాం. కాబట్టి మాట్లాడే ముందు, గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు మాట్లాడే ముందు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ముందు మాట్లాడే ముందు ఆలోచన చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే కాదు ఇందాక చాలా మంది మర్పల్లి సమస్యలు చెప్పుకుంటూ వచ్చిండ్రు. నిజంగా కూడా చాలా ఘోరంగా ఉంది. ఆ రోడ్డు చూస్తుంటే రోడ్డు మీద ఇందాక మేము చూసుకుంటూ వచ్చినాం, జడ్పీ చైర్ పర్సన్ నేను, ఏం జడ్పీటీసీ వీళ్ళందరూ చూసుకుంటూ వచ్చి ఎంత దారుణంగా ఉంది చెప్ప. అసలు ఈ 70 సంవత్సరాల్లో ఎవడన్నా పట్టించుకున్నాడు అటువంటి సమస్య? రోడ్డు మీదనే 2 వైపుల నీళ్లు పోతున్నాయి, ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. కాబట్టి 2 సంవత్సరాలు అయింది మేము వచ్చి, 1 సంవత్సరం మొత్తం ఏమైంది, మొత్తం ఎలక్షన్లకే పోయింది, 1 సంవత్సరం మొత్తం ఎలక్షన్లకు పోయినాయి.
ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, కోఆపరేటివ్ ఎలక్షన్ సంవత్సరం మొత్తం ఎలక్షన్స్కు పోయినాయి. ఇంకొక సంవత్సరం మొత్తం కూడా కరోనాకు పోయింది. ఈ మార్చ్ అయిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తొందర లోపల అసెంబ్లీ పెట్టబోతున్నారు. తొందర లోపల మనకు మంచి రోజులు వస్తాయి. జెడ్పీ చైర్పర్సన్ మేమందరం కలిసి కూడా ఒక్క మర్పల్లి మండలమే కాదు నియోజకవర్గాన్ని కూడా మొత్తం అభివృద్ధి చేసేటటువంటి దిశగా మేము చూస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంత భవిష్యత్తులో చాలా చేసుకుందామని చెప్పి ఆశించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. తిరుగుకుంటూ మన గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు శంకుస్థాపనలు, ఇనాగ్రేషన్ల సందర్భంగా మనం ఈరోజు 1,20,00,000 నిధులతో మనం ఫౌండేషన్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఇచ్చిన రోడ్లు, గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇచ్చిన రోడ్స్ కూడా ఇప్పుడు జెడ్పీటీసీ మధుకర్ గారు కంప్లీట్ చేసి రైతులకి ఫార్మేషన్ రోడ్లు వేసి నిజంగా సంతోషం కలిగించే విధంగా రోడ్లను వేయడం జరిగింది. ఎందుకంటే రైతులు ఒకప్పుడు పొలాలకి ఇబ్బంది ఉంది అంటే నిజంగా గతంలో నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు దిగిపోయే ముందు దగ్గర 60-70 లక్షల నిధులు రైతులకి రోడ్లకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు మీకు బంగారం ఇచ్చినా వద్దు, మాకేమొద్దు, మీరు మాకు ఖాళీ రోడ్లు ఇస్తే చాలు అని రైతులు అంటే నిజంగా చాలా ఉండే జల్లుమన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రైతులకి ఏమైనా కష్టం వస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరం నుంచి అంతా పొద్దు నుంచి నీళ్ళల్లో కరెంటు ఎప్పుడు పోతప్పుడు నిజంగా పొలాలకు వెళ్ళి మధ్య మధ్యలో రాత్రి పగలు కష్టపడకుండా డే అండ్ నైట్ కష్టపడతారు. తీరా పంట అమ్మేటప్పుడు వాళ్ళకి రోడ్లు సరిగ్గా ఉండవు, గిట్టుబాటు ధర లభించదు. ఇవన్నీ ఇబ్బందులు రైతుకే ఉంటాయి, అది వేరే ఎవరికి ఉండదు. కాబట్టి ముఖ్యంగా రైతులకి చాలా ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో
మన కేసీఆర్ గారు కూడా రైతు బంధు స్కీమ్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో రెండు విడతల రైతు బంధు అనేది నిజంగా దేశ చరిత్రలోనే గొప్ప విషయం. ముఖ్యంగా 10,000 సంవత్సరంకి రెండు పంటలకి ఇవ్వడం అనేది మా విషయం మామూలు విషయం కాదు, ఇది దేశ చరిత్రలోనే గొప్ప విషయం. ఇంకా ఇన్ని రోజులు రైతులకి చెప్పి చేసింది ఎవరు లేరు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా రైతు బీమా కూడా, రైతు చనిపోతే 5 లక్షలు ఇవ్వడం అనేది నిజంగా ఎవరు చేయలేని పని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది. అట్లనే మేము కూడా సాధ్యమైనంత వరకు రైతులకు ఏదన్నా చేయాలి అనేది నా కళ. ముఖ్యంగా ZP చైర్మన్ అయినాక ఫస్ట్ చైర్మన్ అప్పుడు కూడా రైతులకి కొన్ని రోడ్స్కి ఇవ్వడం జరిగింది. సెకండ్ టైం అప్పుడు కూడా సగం నిధులు మన రైతులకి ఫార్మేషన్ రోడ్లకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో మీరు నమ్ముతారో లేదో, మేము 1 కోటి ఇస్తే 50-60 లక్షల నిధులు, 60-70 లక్షల నిధులు రైతులకి ఫార్మేషన్ రోడ్లకి ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులకి 3-4 లక్షల భూమి విలువ ఈరోజు 30 లక్షల దాకా కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రైతులు సంతోషం వ్యక్తం చేస్తుంటే నిజంగా జీవితంలో ఇంకేం కావాలి అని అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే రైతులకి, ఫర్ ఎగ్జాంపుల్ బంటారం మండల్, నేను కోట్పల్లి మండలం నిలబడ్డా, అక్కడ 4 లక్షల ఎకరం, ఈరోజు 30-40 లక్షల ఎకరం. మొన్న నేను రైతు వాళ్ళు చనిపోతే వెళ్తే వాళ్ళు నిజంగా కోరడం జరిగింది. ఈరోజు మా భూమి 30 లక్షలు అయింది, 4 లక్షల భూమి ఉన్నది అంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. కాబట్టి మీరు ఇన్ని రోజులు కష్టపడ్డంతా మీకు వృధా కాకుండా మన రైతులకు రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతులకి రోడ్లు వేయడం వల్ల మనకు పిఆర్ రోడ్ కూడా కిలోమీటర్స్ పెరుగుతుంది. దానివల్ల గవర్నమెంట్ కూడా ఫండ్స్ పంపిస్తే తప్పకుండా మనకి పిఆర్ రోడ్ కిలోమీటర్ పెరిగి మనకి ఫండ్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం రైతులకి జిల్లా పరిషత్ నుంచి మ్యాక్సిమం రైతుకి రోడ్లు వేయడమే ప్రతి ZPTC కూడా కోరడం జరిగింది. ప్రపోజల్స్ కూడా అవే శాంక్షన్ ఇస్తున్నాం. కాబట్టి ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని అనుకున్నా నాకేం అవసరం లేదు. ఇందాక కొంతమంది అక్కడ వేరే విలేజ్లు అన్నారు, ఒకటే విలేజ్కి పెడతారా, 2 విలేజ్కి పెడతారా అంటే, ఒకటే విలేజ్ 1 కోటి రూపాయలు పెట్టలేము, ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు ఇస్తే ఒక తప్పేంది, ఒక రైతుకు నీదిం పోతుంది అని మేము అది నిలదీయడం జరిగింది. ఎవరెన్ని చెప్పినా సరే, ఏమున్నా సరే కూడా రైతులకి ఇస్తాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులకు ఇచ్చేదాకా మేము ఉక్కము. ప్రతి రైతు ఎక్కడున్నా కూడా సాధ్యమైనంత వరకు మేము ఇస్తాం. ముఖ్యంగా మీరు ప్రపోజల్స్ ఇవ్వండి, 1 10 ఇస్తే దాంట్లో 10 కాకుండా 3-4 చేస్తుండొచ్చు, కానీ మీరు ప్రపోజల్స్ ఇచ్చేది ఇవ్వండి. మేము మీరు 100 ఇస్తే 10 చేస్తుండొచ్చు, కాబట్టి అన్నీ అయితే అని కూడా మేము చెప్పట్లేము. కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది ఒక్కసారి జరగదు, దశల వారీగా అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇచ్చిన ఫండ్స్ మాత్రం సాధ్యమైనంత వరకు రైతులకే ఇస్తాం. తప్పకుండా మీరు మీకు అందరికీ సాధ్యమైనంత వరకు ZP చైర్పర్సన్గా నా సహకారం ఉంటుంది. అది ఎక్కడ అవసరం ఉందో అక్కడనే వాళ్ళకే నిధులు కేటాయిస్తాం. కాబట్టి మీరు రైతులు ఈరోజు ఇచ్చిన ప్రపోజల్స్ దగ్గర దగ్గర 60-70 లక్షల నిధులు ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా దాంట్లో కొన్నన్న 50 లక్షలన్న శాంక్షన్ ఇద్దామని అనుకుంటున్నాం. తప్పకుండా త్వరలోనే అవన్నీ శాంక్షన్ ఇస్తాం. ముఖ్యంగా ఇందాక అక్కడ 5 లక్షలు ఏదో మహిళ సమైక్య బిల్డింగ్కి 5 లక్షలు అడుగుతున్నారు, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ఇంకా మండల ఆఫీస్కి 10 లక్షలు అడుగుతున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి 1 కోటి రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి 10 లక్షలు ఇస్తే కంప్లీట్ అయిపోతే దాంట్లోకి ఫౌండేషన్ ఇనాగ్రేషన్ చేసి మేము 10 లాక్స్ ZP ద్వారా ఇస్తున్నాం కాబట్టి, ZP నిధులతో ఇస్తున్నాం కాబట్టి ZP ఫౌండేషన్, అప్పుడు ఫౌండేషన్ ఎట్లా వేసినామో ఇప్పుడు ఇనాగ్రేషన్ కూడా ZP బాధ్యత తీసుకొని ఇనాగ్రేట్ చేస్తాము. ఎన్ని ఇబ్బందులు ఎవరు పెట్టినా కూడా ఊరుకులేం లేదు. ఇప్పటి నుంచి మేము కూడా శ్రద్ధ పెడతాం. ZP లోకల్ బాడీస్కి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఊరుకునే లేదు, చాలా వరకు మేము సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ZPTC కానీ MPTCలకు కానీ సర్పంచ్లకు కానీ కింది స్థాయి నుంచి చాలా అన్యాయం జరుగుతూనే ఉంది. కాబట్టి తప్పకుండా మేము వాళ్ళ మీద దృష్టి పెట్టి తగిన ఫండ్స్ కానీ ఏ విషయంలో కూడా మేము సహకరిస్తాం. ఇందాక MPTC MPP గారు లలిత చెప్పినట్టు మాకు లోకల్ బాడీస్లో మాకు ఫండ్స్ లేవు అని అంటున్నారు. కొన్ని కొన్ని మండల్స్కి కోట్పల్లి కానీ తాండూర్ కాన్స్టిట్యూన్సీ కానీ దారూర్ మండల్ MPTCలకు కానీ కొన్ని కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది. అట్లనే మీ మండల్లో కూడా MPTCలకి నిధులు కేటాయిస్తాం. ఇంకా తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సహకారం తీసుకొని కూడా
నిధులు కొన్ని ఎంపీటీసీలకు కూడా ఇద్దామని కోరుతాం, ఇయ్యమని కోరుతాం. తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా ఏదున్నా కూడా మా సహకారం ఉంటుంది. మీరు మాత్రం కొంత టైం ఇవ్వండి. వచ్చిన వెంటనే శాంక్షన్ ఇవ్వాలంటే కొంత కష్టమే కాబట్టి కొంత మాకు టైం ఇవ్వండి. తప్పకుండా నెక్స్ట్ దాంట్లో 2 నెలల్లో మీకు మిగతా రిమైనింగ్ ఫండ్స్ కూడా శాంక్షన్ ఇస్తాం. ఇంకా జెడ్పీ గెస్ట్ హౌస్కి కూడా 25 లక్షలు ఇచ్చినాము. అప్పుడు గతంలో జెడ్పీటీసీ మరి ఎలాంటి కారణాల వల్ల కట్టలేడో మాకు అర్థం కాలేదు. ఇప్పుడు అది కూడా రివాల్యుయేషన్ చేయించి డేట్ అయిపోయింది కాబట్టి ఆ 25 లక్షల్ని రివాల్యుయేషన్ చేసి అది కూడా త్వరలోనే ఫౌండేషన్ వేస్తాం. అది కూడా ప్లేస్ మళ్ళీ ఇంకొక అలాట్ చేయమని చెప్తాం. లేకపోతే అదే ప్లేస్లో అయినా సరే 25 లాక్స్ పెట్టి గెస్ట్ హౌస్ ఇస్తాం. ఇంకా షాపింగ్ కాంప్లెక్స్కి కూడా అప్పుడు 20 లక్షలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా కొంత కట్టలేరు. అది కూడా త్వరలోనే శాంక్షన్ చేస్తాం. కాబట్టి తప్పకుండా మా సహకారం మీకు ఉంటుంది. మండలు అన్ని మండల్స్ ఈక్వలే. జెడ్పీ చైర్మన్కి అట్లేం ఉండదు. నాకు కూడా కొంత కొంత ప్రయారిటీ తాండూరుకి కొంత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇల్లు గెలిచి రచ్చ గెలవాలనేది అందరూ అంటారు. కాబట్టి అక్కడ గెలిస్తేనే కదా మనమందరం జిల్లాల ప్రజలకి అండగా ఉంటాం. కాబట్టి తప్పకుండా మీకు కూడా కొంత కొంత కాకుండా ఈక్వల్ కాకుండా మీకు కూడా అన్ని విధాల న్యాయం చేసి తప్పకుండా మీరు కోరిన సమస్యలని తప్పకుండా దశల వారీగా శాంక్షన్ ఇస్తారని తెలియజేస్తూ ఇంకా మనకి అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ డ్వాక్రా బిల్డింగ్స్ కానీ మనకి ఫండ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి శాంక్షన్ ఇద్దాం. ఒక్కొక్క 10 లక్షలు బిల్డింగ్కి శాంక్షన్ ఇచ్చి ఆ బిల్డింగ్స్ కట్టుకోవాలి. ఎందుకంటే అంగన్వాడీ బిల్డింగ్స్ రెంటెడ్ బిల్డింగ్లో ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మనం శాంక్షన్ చేసుకొని బిల్డింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుందాం. చాలామంది డ్వాక్రా బిల్డింగ్ మహిళలు కూడా కావాలని కోరుతున్నారు. వాటికి కూడా దశ వారిగా గతంలో హోల్ డిస్టిక్లో ఉన్నప్పుడు దగ్గర దగ్గర 400-500 అంగన్వాడీ బిల్డింగ్స్ డ్వాక్రా బిల్డింగ్స్ 500-600 ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా తప్పకుండా మా సహకారం ఉంటుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మండల్కి కాన్స్టిట్యున్సీకి ఒకటి కట్టియమన్నారు. మొన్న జెడ్పీ నుంచి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్స్ అక్కడ ఒకటి కుల్కసర్లో ఒకటి ఇంకొకటి తాండూరులో ఒకటి 2 మండల్స్కి రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా తప్పకుండా ఈ త్వరలోనే మిగతా మండల్లో కూడా కృషి చేస్తాను. ఇంకొక ముఖ్య విషయం మనకి ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి కానీ పెన్షన్స్ కానీ. చాలామందికి కోవిడ్ వల్ల ఈ కరోనా వల్ల చాలామంది ఆఫీస్లకు వెళ్ళలేక పెన్షన్ సరిగా సర్టిఫికెట్స్ లేక కూడా పెన్షన్స్ లేక చాలామంది ప్రపోజల్స్ వస్తున్నాయి. ఆ పెన్షన్స్ కూడా మిగతా అన్ని వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నీ సర్టిఫికెట్స్ కరెక్ట్ లేకపోతే కూడా రాలేవు. అవి కూడా త్వరలోనే మీకు అధికారుల ద్వారా చర్యలు తీసుకొని ఎవరైతే పెన్షన్స్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా పెన్షన్స్ ఇప్పిస్తాం. దూర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా ఈ పెన్షన్స్, విడో పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఇంకా హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఇవన్నీ నిజంగా ఇన్ని ఇన్ని రోజులు చెప్తున్న అందరు 200 ఇస్తుండే. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు విడో పెన్షన్ అని 2000 ఇస్తున్నారు. ఇంకా 1000 రూపాయలు పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇట్లా ఇస్తుంటే నిజంగా గ్రామంలో పెద్దలకు గౌరవం అనేది ఏర్పడుతుంది. ఒకప్పుడు మర్యాద లేకుండే 200 తీసుకుంటే ఇప్పుడు ఇంట్లో కుటుంబంలో అందరూ మర్యాద చేస్తున్నారు. 2000 పెన్షన్ తీసుకుంటే పెద్దవాళ్ళని గౌరవించాలనేది సాంప్రదాయం వస్తుంది అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు 2000 స్కీమ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ అయిపోయిండు. కాబట్టి అట్లా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇస్తే నిజంగా పెద్దలను గౌరవించాలే సాంప్రదాయం అనేది పిల్లలకు కూడా అలవాటవుతుందనే ఉద్దేశంతో ఈ 2000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదేమైనా కూడా చాలా స్కీమ్స్ బాగున్నాయి. కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్స్ కానీ, రైతు బంధు కానీ, ఇంటింటికి మంచినీళ్ళు అనేది నిజంగా ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేరు. కాబట్టి మన కేసీఆర్ గారు ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఎన్నో 1000 కిలోమీటర్ల నుంచి 1000 కోట్ల ఫండ్స్ నుంచి 100 కిలోమీటర్లు మనకి అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి మనకు ఫండ్స్ నీళ్ళు ఇస్తున్నాడు అంటే నిజంగా మామూలు విషయం కాదు. కాబట్టి ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు ఉన్నాయి. కొన్ని కనెక్షన్స్ రాలేవు కొంతమందికి. రాని వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడద్దు. త్వరలోని వాళ్ళకు కూడా మిగతా 2-3 మంత్స్లో తప్పకుండా మిషన్ భగీరథ కనెక్షన్ ఎవరైతే రాలేదో వాళ్ళకి తప్పకుండా మిషన్ భగీరథ నీళ్లు వస్తాయి. మీరు మాత్రం ముఖ్యంగా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, మీరు ముఖ్య మిషన్ భగీరథ మాత్రం నీళ్లు వాడుకొని మీరు వృధా చేయద్దు. ఎందుకంటే మనకి చాలా వరకు వృధా చేస్తున్నాం. దయచేసి నీళ్లను పొదుపుగా వాడుకోండి, వాడుకున్నంత సేపు వాడుకోండి, మిగతా మాత్రం వృధా చేయొద్దని దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఎందుకంటే రానున్న కాలంలో మనకి గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది, నీళ్లు లేక చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా మిషన్ భగీరథ నీళ్ళని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నాం. ఇంకొకటి, గ్రామ పంచాయతీ ఆదాయం పెంచుకోవాలి. ఎందుకంటే మనము గ్రామ పంచాయతీ ఆదాయం పెంచుకుంటే మనకు ఏ ఎమ్మెల్యే ఫండ్ కానీ, ఏ జడ్పీ చైర్మన్ ఫండ్ కానీ, ఎవరు మంత్రి కానీ ఎవరు ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మన ఫండ్ మనం అభివృద్ధి చేస్తే మనం తప్పకుండా మనం మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవచ్చు. మనం ధైర్యంగా క్వశ్చన్ చేయొచ్చు. మనం ఒక్కొక్కరిని అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి ధైర్యంగా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ట్యాక్స్ కానీ, నల్ల బిల్ కానీ ఇవన్నీ 100% దాంట్లో ముందుండాలి. ముఖ్యంగా హరితహారం చెట్లు నాటడంలో ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి. గ్రీనరీ ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా చెట్లు కనిపించాలి మన గ్రామాల్లో. ప్రతి ఒక్కరు చెట్ల మీద దృష్టి పెట్టాలి. చెట్లే కదా అని చిన్న చూపు చూడద్దు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మన ఇంట్లో ఎట్లా నీళ్ళు తాగుతామో రోజు, చెట్లను కూడా అంత బాధ్యతగా చూసుకుంటూ పరిరక్షించాలి. చెట్లని పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాం. ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి చెప్పాలంటే. పశువుల బాధ్యత, పశువులకు నీళ్ళు ఇవ్వడం, పశువులతో నీళ్ళు క్లీన్ చేసుకోవడం గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి సర్పంచ్ పశువుల తొట్టిలో నీళ్ళు ఎప్పుడు నిండి పెట్టాలి. ఎందుకంటే చాలా వరకు క్లీన్ చేయకుండా కూడా పశువులకు ఇష్టం వచ్చినట్టు నీళ్ళు పోస్తున్నాం. కాబట్టి అవి క్లీన్గా పెట్టుకొని పశువులు ఆరోగ్యంగా ఉంటే మనం వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ముఖ్యంగా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం. చాలామంది బయట మరుగుదొడ్లు టాయిలెట్స్ బయట పోతున్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలి. మన ఫ్యూచర్ జనరేషన్, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే, అందరు ఆరోగ్యంగా ఉండాలంటే మనం 100% టాయిలెట్స్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బయట మల విసర్జన చేయకుండా అందరూ 100% ODF అయిన గ్రామాలు అందరూ టాయిలెట్స్ యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఇట్లాంటి చిన్న చిన్న బాధ్యతలు ఇంకా ముఖ్యంగా మనం పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ కొడితే అక్కడ చెత్త చెదారం వేయకుండా. ఇవన్నీ మనం ఈ 20th century దాటినా కూడా మనకి ఇవన్నీ ఇంకా చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే నిజంగా మనం ఎంత వెనుకబడిపోయినామో ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఇట్లాంటి దానిపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఇంకొకటి కోరుతున్నాం, కొంతమంది ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, పిల్లలందరూ బాధ్యతగా చదువుకోవాలి. టీవీ పైన దృష్టి పెట్టకండి. బాధ్యతగా ఆన్లైన్ క్లాసెస్ విని మంచి లెసన్స్ అర్థం చేసుకోండి. డౌట్స్ ఉంటే టీచర్స్ మళ్ళీ ఫోన్ చేసి అడగండి. మంచి మంచి రిజల్ట్స్ రావాలి మనకి. ఎందుకంటే మనం గతంలో 10th class చాలా వెనుకబడినాం, మంచి రిజల్ట్స్ రాలేవు. ఈసారి మాత్రం మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. మన 10th class హైయెస్ట్ రావాలి. మన వర్పల్లి నుంచి హైయెస్ట్ 10th class రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తూ ప్రతి ఒక్కరు పిల్లలు బాధ్యతగా చదువుకొని మన వర్పల్లి మండలికి 10th class ఫస్ట్ ర్యాంక్ స్టేట్లోనే తీసుకురావాలని కోరుతున్నాం. ఇంకేదేమైనా కూడా జడ్పీ చైర్పర్సన్గా మా సహకారం అయితే ఉంటుంది. తప్పకుండా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఈరోజు వచ్చిన ఫౌండేషన్స్ వేసినాయి. తప్పకుండా త్వరలోనే ఇనాగ్రేషన్కి వస్తాం. ఇంకా బిల్డింగ్స్కి కూడా కొన్ని ఫండ్స్ అడుగుతున్నారు, అవి కూడా త్వరలోనే శాంక్షన్ ఇస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ చూస్తున్న ప్రజలందరికీ, ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ, జెడ్పీటీసీ మధుకర్ గారికి, ఎంపీపీ లలిత గారికి, ఇంకా లలిత వాళ్ళ హస్బెండ్కి, ఇంకా ఇక్కడ ఉన్న కొండలేడికి, ప్రతి ఒక్కరికి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ